పవన్ కళ్యాణ్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. కత్తి మహేష్, శ్రీరెడ్డి, రామ్ గోపాల్ వర్మ మీ వెనుకున్న ఎదవలు ఎవరైనా సరే ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చి నేరుగా పవన్ కళ్యాణ్ ఎదుర్కొని అప్పుడు మీరు సత్తా చూపేయండి తప్ప ఇలా చిల్లర వేషాలు, చిల్లర రాజకీయాలు దయచేసి మానండి. దయచేసి ఇక మీదనైనా ప్రజల కోసం పోరాటం చేయండి, కానీ చిల్లర రాజకీయాలు చేసి పవన్ కళ్యాణ్ అజివేద్దామని చూస్తే ఆయన ఎంత తొక్కాలని చూస్తే ఎంత పైకి లేస్తాడు. అభిమానులనే వజ్రాయుధం ఆయనతో ఎప్పటికీ తోడుంటుంది. ఖబర్దార్ కత్తి మహేష్, శ్రీరెడ్డి మరియు రామ్ గోపాల్ కర్మ, మీరు సిగ్గుచెట్టు. దయచేసి ఆడదానికి విలువేయడం నేర్చుకోరా వర్మారే. దయచేసి ఇప్పుడన్నా మారు, ఇక మీదనన్నా ప్రజల కోసం పోరాటం చేయి. నువ్వు నేనే చేపించినా నేనే చేసినా అంటే మేము భయపడతాం అనుకుంటున్నావా? ఖచ్చితంగా 100% నీకు తగిన విధంగా బుద్ధి చెప్పి చేరుతామని చెప్పి కూడా బహిరంగంగా వార్నింగ్ ఇస్తున్నా. ఆయన ఇంకా నేను ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక చాతగాని దద్దమ్మల్లాగా ఇది టీడీపీ తెలుగుదేశం పార్టీ ఆయనను ఎదుర్కొనే దమ్ము లేక ఒక ఆడపిల్లను అడ్డం పెట్టుకొని ఒక వీలైనా ఇంకా రాజకీయం చేశాడు ఎవరు రాకూడదా? పవన్ కళ్యాణ్ ఒక మంచి చేయాలని ముందుకొస్తుంటే వీళ్ళు అది ఓర్చుకోలేక వాళ్ళకి ఇంకా వ్యవస్థ అయిపోయింది. వాళ్ళు అనుకునే స్టేజ్కి వచ్చారు కాబట్టి ఈరోజు ఒక అమ్మాయిని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తారు. కత్తి మహేష్ ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టినావు కదా, నీకు కోడిగుడ్లతో కొట్టి మేము సరిపెట్టుకున్నాము. కోడిగుడ్లు కాదు, చెప్పులతో కొడతామన్నా కొడక నువ్వేంద్రా ట్విట్టర్లో మెసేజ్ పెట్టేది? నీకంత అవకాశం నాదిరా, సిగ్గు లేను విధవా, నీకంత అరే నువ్వు నా కులం పేరు పెట్టుకొని అడ్డంగా వస్తున్నావు, దళితులనే మాట బంద్ చేసి కొట్లాడరా విధవా, నా విధవా, నువ్వు నీలాంటి లుచ్చగాని గురించి మాట్లాడడానికి మాకు సిగ్గుచ్చాడు అనిపిస్తుందిరా ఫాల్తునా కొడక. ముందుకొస్తుంటే ఈరోజు ప్రస్తుతం మన రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క కుమారుడు నిరంకుశత్వ పరిపాలన మీడియా అడ్డం పెట్టుకుని నిరంకుశత్వ పరిపాలన చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారి మీద ఏ విధంగా నిరాధారమైన ఆరోపణలు చేసి ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని గౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారో వారందరికీ కూడా ఇదే చెప్తా ఉన్నాం. మేము కనుక ఒక్కసారి కనుక బయటకు వస్తే ఏమవుతుందనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మేము చేసేదంతా కూడా రాజ్యాంగబద్ధంగా చేస్తూ ఉన్నాం. అయ్యా లోకేష్ బాబు, మీరు చేసే యొక్క అవినీతి పుంఖాను పుంఖాలుగా ఆంధ్ర రాష్ట్రంలో విస్తరించిపోయింది. అయ్యా మీరు చేసే అవినీతిని ప్రశ్నించినందుక మా పవన్ కళ్యాణ్ గారి మీద ఈ నిందలు. మీకు ఆ రోజు మీరు ఓడిపోతారనుకున్న స్థితిలో మీకు మద్దతు ఇచ్చి గెలిపించినందుక మాకు ఈరోజు ఈ అవమానం. గుర్తుపెట్టుకోండి, 2019 జరిగే ఎలక్షన్లో మిమ్మల్ని పాతాళానికి దొక్కేయడానికి మా అణువణువున ప్రతి ఒక్క జనసైనికుడు కూడా ప్రయత్నిస్తారని చెప్పి మనవిగా తెలియజేసుకుంటున్నాం. ఇదే విధంగా మా యొక్క డిమాండ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి అలాగే వారి యొక్క తల్లికి, మెగా ఫ్యామిలీకి ఏ విధంగా వీళ్ళు దుష్ప్రచారం చేశారు, శ్రీరెడ్డి కానీ కత్తి మహేష్ కానీ అందరూ వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.